డాక్టర్ గారు, అమ్మా, ఈ రోజు మా కోసం ఏ యోగాసనం చూపించబోతున్నారు? సులభంగా అందరూ చేయగలిగేవి కూడా మధ్య మధ్యలో చూపించాలి కాబట్టి అర్ధ కటి చక్రాసన్. ఇది ఎవరైనా చేయొచ్చు, ఏ సమస్యలు ఉన్న వారైనా చేయొచ్చు, ఎన్ని ఆపరేషన్లు అయిన వారైనా చేయొచ్చు, ఎంత లా ఉన్నా చేయొచ్చు, ముసలివారు పిల్లవారని ఎవరికి సంబంధం లేకుండా అందరూ చేయొచ్చు. ఇది ఎంత సులువు అసలు చూడండి, మీకే అర్థమైపోతుంది. మీలో చాలామందికి అండి ఈ ఎముకల భాగం, పక్కటెముకల భాగంలో ఈ కండరాలు పొట్ట భాగంలో క్రాంప్స్ వచ్చి చాలామందికి ఏదైనా వస్తువు అందుకోవడానికి పట్టినా వంగినా లేపినప్పుడు ఇక్కడ పట్టేస్తూ ఉంటాయి. ఈ మజిల్ క్రాంప్స్ భలే తగ్గుతాయి. కొంతమందికి కదలకుండా ఎక్కువ గంటల సేపు పడుకున్నా కూర్చున్నా ఈ ప్రక్కటెముకలు ఇవన్నీ పట్టేస్తూ ఉంటాయి. ఈ సైడ్లు కూడా ఇవన్నీ కూడా ఇట్లా సాగదీయటం వల్ల స్ట్రెచ్ అయ్యి అవి బాగా పదునైనట్టు అవుతాయి. వాడే కత్తిపెట్టకి పదునెట్లా ఎక్కుతుందో ఈ భాగాలు ఎప్పుడు మనం అట్లా సాగదీయం. అంచేత ఈ ఆసనం ద్వారా సాగదీసేసరికి ప్రక్కటెముకలు ఈ పక్క భాగాలు కూడా కొవ్వు పేరుకోకుండా ఆరోగ్యంగా ఉండటానికి, కొవ్వు కరగటానికి, మరి ఇట్లాంటి వాటిలో ఫ్లెక్సిబిలిటీ పెరగటానికి చాలా మంచిదన్నమాట. అంటే బాగా సైడ్కి బెండ్ అవ్వటం వల్ల మనలో ఉండే డిస్కులు పూసలు ఇవన్నీ కూడా ఫ్లెక్సిబిలిటీ బాగా వచ్చి భవిష్యత్తులో నడు నొప్పులు రాకుండా సవ్యంగా అవటానికి మంచిదన్నమాట ఈ ఆసనం. సులువుగా ఒకటి రెండు సార్లు మనం రోజు అభ్యాసం చేసుకోగలిగితే మంచిదన్నమాట.